నాకు నచ్చింది నైన్ ఫిఫ్టీ అన్నారు బార్గెనింగ్ చేస్తా ఫోర్ హండ్రెడ్ అందులో మర్దర్ సరదా ఈరోజు వచ్చేసి మేము మదీనా మదీనా వెళ్తున్నాం చార్మినార్ దగ్గర షాపింగ్ చూపిస్తారు కదా సో నేను చూస్తా అసలు అట్లా ఎట్లా ఉంది రియల్ అయినా కాదా నిజంగా క్వాలిటీ మంచి ఉందా లేదా అనేది నేను ఒక వీడియో అయితే తీసి పెడతాను లెట్స్ వాచ్ అనమాట మేము చార్మినార్కి అయితే వెళ్తున్నాము అక్కడ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను చూసుకోండి సో ఫైనల్లీ మేము అయితే చాలా వచ్చేసామండి షాపింగ్కి మీకు అందరికి చూపిస్తాము వెళ్ళగానే మాకు ఒక బ్యూటిఫుల్ అయితే డ్రెస్ అయితే కనిపించింది బాగుంది దాని హ్యాండ్స్ అయితే బెలూన్ హ్యాండ్స్ వచ్చి ఫుల్ హ్యాండ్స్ వచ్చింది కాలర్ నెక్ వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ అన్నారు నేను బార్గెనింగ్ చేయడం వల్ల ఒక ఫోర్ హండ్రెడ్ దాకైతే వచ్చేసింది నాకు ఇంకొకటి వచ్చేసి నెక్ ఒకటి నాకు వెడల్పు అండ్ డీప్ నెక్ ఒకటి కావాలి అంటే అది ఒకటి చూపించారు అది బీ బాగుంది అది బి తీసుకున్నాను అది ఫోర్ హండ్రెడ్కి ఇచ్చారు బార్గెనింగ్ చేస్తే ఇస్తారు బార్గెనింగ్ చేయకపోతే మాత్రం ఇంక అంతే సో నాకైతే ఫైనల్గా డ్రెస్ అయితే వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ దగ్గరికి వెళ్ళాను సో ఈ బ్యాంగిల్స్ అనేటివి అతను చెప్పడం త్రీ హండ్రెడ్ చెప్పాడు ఆ బ్యాంగిల్స్ నేను బార్గెనింగ్ చేస్తూ చేస్తూ నేను టూ హండ్రెడ్కి కావాలి లేదంటే వద్దు అని అనగానే సరే మేడం తీసుకోండి అని టూ హండ్రెడ్కి అయితే నాకు ఆ బ్యాంగిల్స్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి కానీ ఇందులో ఒకటి ఏం చేశారంటే వాళ్ళు వాళ్ళ మధ్యలో ఉన్న బ్యాంగిల్ మాత్రం ప్లాస్టిక్ది పెట్టారు సైడ్స్కి మాత్రం మనకి లక్క బ్యాంగిల్స్ వచ్చాయి సో చూసుకోండి ఎప్పుడైనా కి వెళ్తే అన్ని చెక్ చేసుకున్నాకనే తీసుకోండి సో నేను చెక్ చేయించుకుని తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి అతను టూ హండ్రెడ్కి అయితే ఫైనల్ చేసేసి ఇచ్చేసాడు అయిపోయింది అండ్ నెక్స్ట్ మేము అక్కడికి ఏంచి కొద్దిగా ముందుకైతే వెళ్ళినాము చూద్దాం ఇంకేమేమి దొరుకుతాయి ఇంకేం అంటే బాగా చాలా ఉన్నాయి కొనాలనుకుంటే బట్ నాకేమి నచ్చితే నేను అక్కడనే స్టక్ అయ్యాను నెక్స్ట్ వచ్చేసి కమ్మలు చూడండి వన్ ఫిఫ్టీ అన్నారు అతను లాస్ట్ ఏం ప్రైస్ వస్తుంది అంటే హండ్రెడ్ అన్న నేను ఎయిటీ అన్నాను సో ఇంకో ఇవి బి వన్ ఫిఫ్టీ చెప్పారు హండ్రెడ్కి లాస్ట్ అయితే హండ్రెడ్కి ఇస్తా అని చెప్పారు ఇంకా చార్మార్ అయితే అసలు చూడడానికి ఇంత అందంగా ఉంటుంది అంటే అక్కడ బాగుంటుంది కానీ మనం బార్గెనింగ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది అనమాట వాళ్ళు ఎక్కువ చెప్తారు కొద్దిగా మనం చూసి తీసుకోవాలి ఇంకా నా చేతిలో నా సెట్స్ అయితే త్రీ హండ్రెడ్ అన్నారు లాస్ట్ వన్ ఫిఫ్టీకి ఇస్తున్నారు ఈ రింగ్ అయితే నచ్చేసింది ఫిఫ్టీ రూపీస్ అంట బాగున్నాయి రింగ్స్ అయితే చాలా బాగున్నాయి అక్కడ అంటే చాలా అంటే పెద్ద పెద్ద పెట్టుకునే వాళ్ళకైతే ఫిఫ్టీ రూపీస్ ఓకే బాగుంది నెక్స్ట్ వచ్చి సెట్ ఇది సిల్వర్ కోటింగ్తో వచ్చింది సెట్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది సెట్ అయితే నిజంగా ఎంత బాగుందంటే మా ఇద్దరు పిల్లలకి తీసుకున్నాను ఇంకొకటి ఎక్స్ట్రా తీసుకున్నాను త్రీ సెట్స్ అయితే తీసుకున్నాను నేను నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నిజంగా అంటే స్ట్రీట్ ఐటమ్లో అక్కడ అమ్మే రోడ్ ఫుట్పాత్ పైన అమ్మేటి ఐటమ్స్లల్లో చాలా తక్కువ అంటే క్వాలిటీ చాలా తక్కువ ఉంటాయి కానీ అట్లా అని చెప్పి అన్ని తక్కువ ఉంటాయని చెప్పలేము మనం వెతికితేలే మంచి బెస్ట్ క్వాలిటీ అయితే మనకి అవైలబుల్గా గా దొరుకుతుంది నాకైతే ఆ సెట్ అయితే హండ్రెడ్ రూపీస్కి అయితే బ్యూటిఫుల్ సెట్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేది ఇక్కడ కొద్దిగా లోపల కనేసి ఉంది సో అక్కడ చూశాను బాగున్నాయి బట్ రేట్స్ అయితే త్రీ హండ్రెడ్ అని తగ్గట్లేదు తను నేనైతే టూ హండ్రెడ్లో కావాలనేసి అన్నాను సో ట్రై చేసా బార్గనింగ్ చేయడానికి లాస్ట్ వరకు బట్ అతను తగ్గలేదు లేదంటే టూ ఫిఫ్టీ కానీ ఇవ్వండి నేనైతే టూ హండ్రెడ్ కానీ ఎక్కువ పెట్టదలుచుకోలేదు దానికి సో నేను డ్రాప్ అయినా అండ్ నెక్స్ట్ ఇంకొకటి అయితే సెట్ చూసాను మా పాపకి బాగుంది వన్ ఫిఫ్టీ చెప్పారు నేను హండ్రెడ్కి అడిగాను అది చెక్ చేస్తున్నా అంటే కూర్చుకుంటుందా లేదా అని ఇంకా ఇగో ఇవి వచ్చి అయితే పైన అన్నీ ఏవి తీసుకున్నా హండ్రెడ్ రూపీస్ అవి అయితే ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్లో ఉన్నాయి బీట్స్ అనమాట అంటే నెక్కి వస్తుంది అది బాగుంది ఎన్ని కలర్స్ అంటే అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ అని చెప్పారు బట్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయని తీసుకోలేదు ఇదే సెట్ మీద పడింది నాకు అతను తక్కువ చేయలేడు ఇంకా లాస్ట్కైనా బర్నింగ్ చేసి తీసేసుకున్నాను అండ్ కొద్ది ఆకలి వేసినాను పానీపూరి అయితే వేసేసినాం అక్కడనే పక్కన కడుపు నిండా పానీపూరి తిని మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ చేసినాం చందన ఫేస్ చూపిస్తున్నా అనేసి దాచుకుంటుంది నెక్స్ట్ చెప్పులు తీసుకున్నాం టూ హండ్రెడ్ రూపీస్ సూపర్ అయితే సూపర్ ఉండే అండ్ నెక్స్ట్ వచ్చేసి మా పాపకి డ్రెస్ అయితే తీసుకున్నాను నేను అది రెడ్ కలర్లో తను వెల్వెట్ క్లాత్ చాలా ఇష్టపడుతుంది రఫ్గా తీసుకుంటే తను వేసుకోదు ఈజీగా సో ఇది సో మా పాప రఫ్ ఉంటే వేసుకోదని చెప్పేసి నేను అట్లా నార్మల్గా తీసుకున్నాను నెక్స్ట్ వచ్చి వన్ ఇయర్ బేబీ ఫ్రాక్ అండి ఇది చెప్పడం నైన్ హండ్రెడ్ చెప్పిండు నేను బార్గెనింగ్ చేయంగా చేయంగా ఫోర్ హండ్రెడ్కి ఓకే చెప్పిండు లాస్ట్ నాకు ఫోర్ హండ్రెడ్కి ఇచ్చేసిండు కానీ చాలా అంటే చాలా బాగుండండి డ్రెస్ అయితే పాపకేసాము ఇంటికి వచ్చాక నాకు చాలా నచ్చింది నెక్స్ట్ వచ్చేసి వెల్వెట్ బ్యాంగిల్స్ థర్టీ రూపీస్కి టూ డజన్స్ అవి సో అవి బి తీసుకున్నాము అందులో కూడా కొన్ని కలర్స్ అనేటివి తీసుకున్నాము అండ్ అక్కడికి ఏం చేసి మళ్ళా పక్కన వచ్చాం నా ఫేవరెట్ చాలా నచ్చింది ఏంటంటే టెన్ రూపీస్కి టాప్స్ అనమాట ఎంత బాగుంది నిజంగా స్ట్రీట్ ఐటమ్స్ అంటే అందులో మనం వెతికితేలే మనకి ఒక కొద్దిగా డిఫరెంట్ ఐటమ్స్ అయితే దొరుకుతాయండి ఇవి టెన్ రూపీసే బట్ అందులో ఎన్ని కలర్స్ చూడండి బ్లూ బ్లాక్ రెడ్ వైట్ చాలా ఉన్నాయి ఇంకా చాలా చాలా కలర్స్ ఉండే మేము అన్ని టెన్ టెన్ రూపీస్ దాన్ని బాగా తీసుకున్నాము అంటే ఒక్క ప్రతి ఒక్క డ్రెస్ మే మ్యాచింగ్ అయితే అవుతాయి అని నెక్స్ట్ వచ్చేసి నేను బ్యాంగిల్స్ దగ్గరికి వెళ్ళాను వెల్వెట్ బ్యాంగిల్స్ ఇందాక మీకు చూపించిన ప్లేన్ వచ్చినాయి బట్ ఇందులో మనకి సైడ్స్కి లక్కా గాజులు అనేటివి ఫ్లవర్స్ వచ్చాయి చూడండి నిజంగా గులాబీ పూల టైప్లో వచ్చేసి వచ్చాయి అండ్ అవుట్ లైన్ అనేది దాని అంటే ఏవైతే వెల్వెట్ ప్లేన్ ఇస్తుందో దానికి ఆపోజిట్ కలర్ అపోజిట్లో వెల్వెట్ లక్క బ్యాంగిల్స్కి అది ఇస్తున్నాడు లైన్ ఫ్లవర్స్ గులాబీ పూలతోటి సో అది అనేది బాగుంది నాకు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అది చెప్పి టూ హండ్రెడ్ చెప్పాడు వన్ ఫిఫ్టీ అన్నాడు బట్ నేనైతే హండ్రెడ్ రూపీస్ దాకా వచ్చాను లాస్ట్ హండ్రెడ్ రూపీస్ రాదు మేడం లాస్ట్ వన్ ట్వంటీ అనేసి అన్నాడు రెండు చేతులకు నిండా వచ్చాయండి బ్యాంగిల్స్ అయితే నాకైతే ఫుల్ నచ్చాయి మా అక్కకు ఒక జత్త తీసుకున్నాను మా మరదలకు ఒక సెట్ తీసుకున్నాను నాకు నచ్చాయి చాలా బ్యాంగిల్స్ అయితే ఇగో ఇది మా అక్కకి తీసుకున్నాను అంటే తన శారీ కలర్ బ్లూ వచ్చింది బార్డర్ వచ్చి గ్రీన్ వచ్చింది మా మరదలది రెడ్ అండ్ కలర్ వచ్చి వేరే వచ్చింది సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇగో ఇదే స్ట్రీట్లో ఇక్కడ పక్కన పెట్టారండి బట్ ఇందులో అన్ని కొద్దిగా ఫ్రాడ్ ఉంది అంటే లోపల బ్యాంగిల్స్ అనేటివి అంతే అంటే ఇరిగిపోయే నార్మల్ తక్కువ క్వాలిటీ బ్యాంగిల్స్ పెట్టారు వన్ ఫిఫ్టీ మొత్తం జత అది నాకు అంత పెద్దగా నచ్చలేదు అది సో ఇది నెక్స్ట్ వచ్చేసి శారీస్ దగ్గరకు వచ్చాను ప్లెయిన్ శారీస్ నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ప్లెయిన్ శారీస్ ఇవే తీసుకుంటాను నేను మీకు ఒక వీడియో అయితే పెడతాను నేను ప్లెయిన్ శారీ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇది శారీ వచ్చేసి సిక్స్ మీటర్స్ ఉంటుంది నేను లాస్ట్ టైం ఇక్కడనే ఒక రెడ్ కలర్ శారీ తీసుకొచ్చి టాప్ కుట్టించుకున్నాను దాని మీకు అలాగా దుప్పట్టా తెచ్చుకున్నాను అంటే ఒక త్రీ థౌజండ్ రూపీస్ పెట్టినా కూడా రాదు మనకు అలాంటి డ్రెస్ అయితే నేను అలాంటి ఫ్రాక్ అయితే కుట్టించుకున్నాను క్రాప్ టాప్ నేను అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను నేను త్రీ హండ్రెడ్ రూపీస్ అండ్ ఇది నాకు బాగా నచ్చాయి అందులో డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ ఉండే సో అన్ని కలర్స్ ఒక్కొక్క కలర్ అయితే నేను పిక్ చేసుకున్నాను బ్లాక్ వైన్ అండ్ రేడియం కలర్ అండ్ పింక్ లైట్ పింక్ సమ్ పీచ్ కలరు కొన్ని డిఫరెంట్ కలర్స్ అయితే ఇదైతే నేను ఒక శారీ ఈ శారీ బ్లాక్ కలర్ శారీకి అయితే నేను ఫుల్ కుందన్ వర్క్స్ చేసుకుంటాను ఓన్లీ స్టిక్ చేస్తాను కుందన్స్ నేను అది బి వీడియో పెడతాను మీకు అండ్ అది రేడియం కలర్ వచ్చి లాంగ్ ఫ్రాక్కి తీసుకున్నాను అనార్కలి కుట్టించుకుంటాను పింక్ వచ్చి శారీ అండి బేబీ పింక్ వచ్చి అండ్ ఇంకొకటి వైన్ కలర్ అది ఇదిగో ఇది మా మరిదల్ డ్రెస్ కుట్టించుకుంటా తీసుకుంది ఇంకొక కలర్ బి తీసుకున్నాము అట్లా ఒక ఫోర్ ఫైవ్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ నేను వీడియో పెడతా అనేది ఇదే అండి మా షాపింగ్ అయితే చందమినార్ది మాకైతే ఫుల్ సాటిస్ఫైడ్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మేమైతే మలైబన్ తినేసాము మాకైతే మా ఆటో అంకుల్ అయితే చాలా హెల్ప్ చేశారు మాకు మలై ఇబ్బంది తినడానికి థ్యాంక్ యూ అంకుల్ అండ్ ఇంటికి అయితే వెళ్తున్నాము అలసిపోయాము షాపింగ్ చేసి చేసి ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ గంటా బిల్లిని కొట్టండి అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఆన్సర్ ఇస్తాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అంటే తక్కువ తక్కువ బడ్జెట్లో అంటే ఎక్కడ రీజనబుల్ రేట్స్ దొరుకుతాయి ఏం దొరుకుతాయి అండ్ నేను మీకు నేను శారీ కుట్టించుకున్నాను అంటే శారీ త్రీ హండ్రెడ్ రూపీస్ శారీ తీసుకెళ్ళి అవుట్ ఫిట్ చేసుకున్నాను అదివి నేను వీడియో మొత్తం పెడతానండి థ్యాంక్ యూ సో మచ్